ఆ రియాక్షన్ ఏం లేదు, ఎప్పుడైనా ఎలిమినేట్ అవుతాము, ఎప్పుడైతామో తెలియదు. అది జనాల చేతిలో ఉంటే బిగ్ బాస్ థింగ్. సో ఎప్పుడైనా కావచ్చు చెప్పండి. లాస్ట్ టైం 12 వారాలు ఉన్నాయి, ఈసారి 7 వారాలు ఉన్నాయి. అది ఎందుకు ఎలిమినేట్ అయినా అనేది మనం నార్మల్ డిఫరెన్స్ అంటే మెయిన్ ఆడియన్స్ డిఫరెన్స్. అది టీవీలో వచ్చేది, సో మోర్ రీచ్ ఉండేది. ఇది ఓటీటీ, అందులో ఫస్ట్ టైం ఎలా ఉందో తెలియదు. గేమ్స్ పరంగా అయితే నాకు మా నార్మల్ సీజన్ కన్నా ఓటీటీ సీజన్ బాగా నచ్చింది. ఎందుకంటే అక్కడ 1 అవర్ ఎపిసోడ్ కాబట్టి తక్కువ టాస్క్ పెరిగింది. ఇక్కడ మాత్రం మమ్మల్ని ఒకరు ఖాళీ వదిలిపెట్టారు. మ్యాప్ కూడా బోర్డు కొట్టకుండా మార్నింగ్ టాస్క్లు కానీ చిన్న చిన్న ఛాలెంజ్లు కానీ టాస్క్లు కొంచెం ఇంకా బాగుంది. నా దానికన్నా ఇది ఇంకా నాకు లేదు సార్. బట్ లాస్ట్ మీరు ఏదైనా స్ట్రాటజీ తెలియలేదు, ఈసారి చాలా మంది ఉన్నారు, మీరు ఒక స్ట్రాటజీ వచ్చారని అంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా మంది ఎక్స్పీరియన్స్ మీరు ఏదైనా స్ట్రాటజీతో వెళ్ళారా? స్ట్రాటజీ అది మీకు ఏమైనా కనపడింది తెలియదు నాకు. సో లాస్ట్ టైం ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం ఉండేది, ఈసారి భయం లేదు. ఈసారి భయం లేదు అండ్ ఇంకా యాక్టివ్ ఉండాలి అనిపించింది. స్ట్రాటజీ అనేది మన చేతిలో ఉంది. స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారో తెలిసి, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తే మనం స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరు క్యాండిడేట్లు ఎవరో తెలియదు, అసలు లోపల ఏం జరుగుతుందో తెలియదు, దాన్ని బట్టి మనం స్ట్రాటజీ ఏం ప్లాన్ చేసుకోవచ్చు. ఫేక్ అది తెలియదు ఎవరి గేమ్ వాళ్ళు. నాకన్నా ఎక్కువ జనాలకి తెలుసు, ఎందుకంటే లోపల ఇప్పుడు నువ్వు నా పక్కన ఉంటావు, నువ్వు నా పక్కన మాట్లాడింది నాకు తెలుస్తుంది, కానీ నువ్వు ఎందుకంటే మాట్లాడింది నాకు తెలియదు కదా. అది జనాలకు ఎక్కువ తెలుసు. సో ఎవరైతే ఫేక్ లెక్క సార్. సో ఫైనల్గా టాప్ 5లో ఎవరు ఉంటారు? టాప్ 5 తెలియదు కానీ టాప్ 3 అయితే కనుక హిందు శివ అఖిల్ వీళ్ళు ముగ్గురు ఖచ్చితంగా. అండ్ మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు? నా పర్సనల్గా అయితే శివ గెలవాలండి. వాడు 24 గంటలు ఆన్లో ఉంటాడు, వాడు గేమ్ అని. నువ్వు అర్ధరాత్రి లేపు టాస్క్ అనే కానీ వాడు రెడీ అంటాడు. సో అంటే వాడు 3 ఏళ్ళ నుంచి బాగా కష్టపడతాడు, కశ్మీర్ ఉన్నాడు. అండ్ బిందుకి అఖిల్కి ఆల్రెడీ ఫేమ్ ఉంది, బట్ వీడు ఫస్ట్ టైం ఇప్పుడు బయటకు వస్తున్నారు కాబట్టి వీడు చాలా కష్టపడుతున్నారు కాబట్టి వానికి వస్తే బాగుంటుంది నా ఫీలింగ్. అంతేగాని అది జనాలు వాళ్ళు గెలిపించాలనేసి నేను చెప్తున్నాను. జనాలు ఎవరు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.